తూర్పుగోదావరి జిల్లాలోని మేజర్ పంచాయతీ అయిన రంపచోడవరంలోని టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నిరంజని దేవి, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు స్థానిక మెయిన్ రోడ్లోని ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంపచోడవరం పంచాయతీ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. గతంలో వరుసగా 2 సార్లు సర్పంచ్గా పనిచేసి రంపచోడవరంలో మంచినీటి సదుపాయం, సీసీ రోడ్లు, వీధులలో కరెంటు స్తంభాలు, డ్రైనేజీ వ్యవస్థ, సంత మార్కెట్, శ్మశాన వాటిక, పెన్షన్లు, పేదవారికి ఇళ్లు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. మరోసారి సర్పంచ్గా గెలిస్తే మరెన్నో అభివృద్ధి పనులు చేస్తానని తెలియజేశారు. ప్రజలు ఆలోచించి కత్తెర గుర్తుపై ఓటు వేయాలని కోరారు. మరి నేను చేసిన ముందైతే మరి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు, డ్రైన్లు లేవు, రోడ్లు లేవు, కరెంటు పోల్స్ లేవు, మరి సరిగా లైట్లు లేవు, వాటర్ సప్లై లేదు, బాత్రూములు లేవు, మీకు అందరికీ తెలుసు. మరి నా స్థాయిలోని ఎమ్మెల్యే చేయలేని స్థాయిలోని నేను ఒక సర్పంచ్గా నెగ్గి మరి ఏ ప్రభుత్వం ఉన్నా పోరాడి నేను రంపచోడవరానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి గతంలో నేను సర్పంచ్గా నెగ్గినప్పుడు రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, మినిస్టర్లతో పోరాడి మరి ఎల్ఈడి బల్బులు కానివ్వండి, లైట్ స్తంభాలు 800 స్తంభాలు వేయించడం జరిగింది. మరి ఎల్ఈడి బల్బులు కూడా అలాగే గత 100 సంవత్సరాల నుంచి కూడా రంపచోడవరంలో సంత మార్కెట్ లేదు. మరి ఆ సంత మార్కెట్లో కూడా నేను 45 లక్షలు పెట్టి మరి సంత మార్కెట్ కట్టించడం జరిగిందండి. అక్కడ చేపల మార్కెట్, బాత్రూములు కట్టించడం జరిగింది, వాటర్ సప్లై కూడా. మరి అలాగే సొసైనా వాటికలకి మరి చుట్టూరు ప్రహారీ గోడలో అక్కడికి మరి క్రిస్టియన్ సొసైనా వాటికలకి వాళ్ళకి షెడ్లు కూడా కట్టించడం జరిగింది, రోడ్లు కూడా వేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ 800-900 బాత్రూములు మరి ఇంటింటికి కట్టించడం జరిగింది, వైట్ కార్డులు ఉన్న వాళ్ళకంతా. అలాగే మరి హిందూ సొసైనా వాటిక ఒకటి ఉన్నది, ఆ సొసైనా వాటికకి మరి మీరు మరి 75,000 పెట్టి శుభ్రం సొసైన వాటికి అంతా క్లీన్ చేయించడం జరిగింది. దానికి 9,50,000 శాంక్షన్ కూడా చేయటం జరిగింది. మరి అవి మేము దిగిపోయే టైంలో అధికారులు పట్టించుకోక ఆగిపోవటం జరిగింది. నేను నెగ్గిన వెంటనే మరి సొసైన వాటికి కూడా నేను ఇందుకు సొసైన వాటికి రోడ్డు వేసి, బోరు వేసి, దానికి మరి సొసైన వాటికి కూడా షెడ్ కట్టిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.